వారు తెలుగుదేశం వాళ్ళ వైఎస్ఆర్ పేనల్ వ్యత్యాసం లేదు. ఇక్కడ బూతులు తిట్టుకుంటారు, కసికసిగా మాట్లాడుకుంటారు, కత్తులు దూసుకుంటుంటారు, పార్లమెంట్లోకి వెళ్ళి అందరూ కలిసే చేతులు ఎత్తుంటారు, మోడీ గారికి నమస్కారం చేస్తూ ఉంటారు. ముందు జగన్ గారు పూలగుత్తి తీసుకెళ్ళి ఇస్తాడు, ఆ వెనక తెలుగుదేశం వారి వెళ్ళి పూలగుత్తులు ఇస్తారు. ఆయన పూలగుత్తి ఇస్తే ఈయన ఏదైనా కత్తి ఎత్తుకెళ్తానంటే కత్తులు గిత్తులు కాదు, అందరూ కలిసే పూలగుత్తులు తీసుకెళ్ళి ఇస్తా ఉన్నారు. ఇంత దౌర్భాగ్యం తెలుగు ప్రజలకు ఇప్పటి వరకు పట్టలేదు. కేంద్ర ప్రభుత్వం యొక్క అక్రమాలని అన్యాయాల్ని ఎదిరించిన పోట్లాడారు చాలామంది ముఖ్యమంత్రులు. వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ ముఖ్యమంత్రులు ఏం కాదు, ఏ పార్టీ నుంచి ముఖ్యమంత్రులైనా ఇప్పటి వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రులు తమకు నచ్చనప్పుడు ఢిల్లీ గద్దెకి ఎదురు తిరిగారు, ప్రశ్నించారు, లెక్క చేయకుండా వ్యవహరించారు. తంతూరు ప్రకాశం పంతుల గురించి విన్నాం, బ్రిటిష్ వాళ్ళని లెక్క చేయలేదు. ఆ తర్వాత నీలం సంజీవ్ రెడ్డిని గురించి విన్నాం, విశాఖపట్నం ఉక్కు ప్లాంట్ సందర్భంలో ఆయన కేంద్రాన్ని కేంద్రంలోనే ఉన్నాడప్పుడు కానీ ప్రభుత్వాన్ని గట్టిగానే ఎదిరించాడు. తర్వాత ఎన్టీ రామారావు విన్నాం, ఇందిరాగాంధీ పక్కన ఓడబెరికి ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తే ప్రజానీకరణ అంతటి కదిలించి ఇందిరాగాంధీ దిగొచ్చి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా ప్రతిష్ఠించేట్టు చేశారు, అంతే తప్ప లొంగిపోలేదు. కానీ దురదృష్టం ఈరోజు ప్రధాన రాజకీయ పార్టీలు మూడు పార్టీలు ఉంటే ఏ ఒక్క పార్టీ కూడా వెన్నుపోసలేదు, వాళ్ళకి పిరిక పందల్లాగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు ఢిల్లీ గద్దెని ఎదిరించే ధైర్యం వాళ్ళకి ఎవరికి లేదు. ఇంత దుర్గతికి తెలుగు ప్రజలు ఇప్పటి వరకు గురిగాలేదు. ఇంత దౌర్భాగ్యం ఈ తెలుగు గడ్డకి ఇప్పటి వరకు పట్టలేదు ఈ మూడు పార్టీలు కల్పిస్తున్నాయి. అందుకని దీన్ని మనం సహిస్తూ ఊరుకుండాలా లేదు, 2024లో బీజేపీకి అక్కడ మళ్ళీ గద్దెనెక్కి కూర్చొనే అవకాశాన్ని ఈ మూడు పార్టీలు ఎవరిచ్చినా కానీ వాళ్ళ పాతాళ్ళలోకి తొక్కాలా, ఏదని మనం నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది.